చదివినటువంటి కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. అందులో నుంచి మొదటి మూడు వచనాలు చదివినాక కొన్ని మాటలు మీతో కూడా పంచుకోవడానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నటువంటిది దేవుని యొక్క దృష్టి తన భక్తులపై ఎల్లవేళలో ఉంటుంది. హల్లెలూయా. ఇది మీకు భయంగా ఉందా, సంతోషంగా ఉందా? దేవుని దృష్టి, అమ్మో దేవుని దృష్టి నా మీద ఉందా, అయితే దృష్టి తీసేద్దాం. దేవుని దృష్టి మన మీద ఉంటే అది మనకు ఆశీర్వాదమే. దేవుని దృష్టిలో ఏముంది? ప్రేమ ఉంది. దేవుని దృష్టిలో ఆదరణ ఉంది. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందో వారికి స్వస్థత ఉంది. దేవుని దృష్టి మనకు ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభుని దృష్టి మనకు ఆయన అనుగ్రహించిన ద్వారా మన కలుగుచున్న ప్రయోజనాలు ఒకసారి మనం ఈరోజు ధ్యానం చేయబోచున్నాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం దాని 21వ వచనాన్ని మనం చదువుదామండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం దాని 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నది, దేవుని యొక్క దృష్టి నరుల మార్గములో ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం నడుచుచున్న మార్గములో దేవుని దృష్టి ఉంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళుచున్న మార్గంలో ఎక్కడెక్కడ అపాయం దాగి ఉందో ప్రభువుకు మనకన్నా ముందు తెలుసు. 15 నిమిషాల తర్వాత జరగబోయే అపాయమును గురించి ప్రభువుకు తెలుసు గనుక ఆయన ఏం చేస్తాడు? అక్కడ తన కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టి మన ప్రయాణముల మీద, ఇక్కడ 21వ వచనం, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంతకారమైనను లేదు అని అంటున్నారు. మన దేవునికి చీకటి కూడా పగలు వలె ఉన్నది. అది 139వ కీర్తనలో మనం చదివాం. ఆయన కంటికి కనబడనిది ఏమీ ఉండదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన ప్రతి చర్యలు ఆయనకు తెలుస్తుంది. మన మార్గములన్నీ ఆయన చూచుచున్నాడు. ఆయన మన మార్గములపై దృష్టి ఉంచి ఉన్నాడు. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మనకు ముందుగా నడుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 168వ వచనం ఒకసారి చదవండి. 119వ కీర్తన 168వ వచనం. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నది. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. దేవా, నా మార్గములన్నీ నేను నీ ముందు ఉంచబడి ఉన్నది. ఇక్కడ దేవుడు మనలని తన కృపలో నడిపిస్తున్నాడు. మనం చూస్తున్నప్పుడు నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. ఒక భక్తుడు దేవుని ఉపదేశములను అనుసరించుచున్నవాడు ప్రయాణంలో ప్రమాదంలో పడడు. మనం ప్రయాణం అయిపోచున్నప్పుడు కొన్ని హెచ్చరికా బోర్డులు మనకు కనిపిస్తుంది. వేగం కన్నా
ప్రాణం మిన్న. అంటే అతివేగంగా వెళ్ళడం కన్నా జాగ్రత్తగా వెళ్ళి ప్రాణాన్ని దక్కించుకోవడం మంచిది అని ఒక హెచ్చరిక. మనము ఈ విధమైన అనేక హెచ్చరికలు మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు కూడా తన బిడ్డలకు ఉపదేశమిచ్చి వారు నడవలసిన మార్గమును వారికి చూపించి వారిని నడిపిస్తారు. ఆయన మన మార్గములో మనతో కూడా ఉన్నటువంటి వాడు. మనం చేయుచున్న ప్రతి కార్యాలు ఆయనకు తెలుసు. మన నడకను మన పడకను ఆయన పరిశీలన చేయుచున్నాడు. మన చర్యలన్నీ ఆయనకు బాగుగా తెలిసి ఉన్నది అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుని ఎదుట మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. సీసీ కెమెరా పెట్టినటువంటి ప్లేస్లో మనం ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు మనకి చాలా జాగ్రత్త ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా సీసీ కెమెరా ఉంచబడి ఉన్నది అనేది మనం తెలుసుకున్న తర్వాత మనం చాలా మాన్యులుగా చాలా చక్కన క్రియలు మనకు అక్కడ ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ ఏదైనా అల్లరి లేక పనులు మనం చేసామనుకో అవన్నీ అక్కడ రికార్డ్ చేయబడతాయి. ఎవరో ఒకరు దాన్ని చూస్తూనే ఉన్నారు. వారు దానిని అప్లోడ్ చేస్తారు. లేపు ఇదిగో చూడండి పోలీస్ ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పి ఒక టైటిల్, ఏం చేశాడు అని చూడడానికి మనం దాన్ని క్లిక్ చేస్తాం. ఏం చేశాడు, నిలదీసి పైసలు తీసుకొని జేబులో పెట్టింది, సీసీ కెమెరాలో చక్కగా ఉంది. ఒక అరగంట తర్వాత ఆయనకు ఒక ఫోన్ కాల్స్ వస్తుంది, యు ఆర్ సస్పెండెడ్. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో పైసలు తీసుకోవచ్చు కానీ కెమెరా ముందు నిలబడి తీసుకోవద్దు. అప్పుడు చూస్తారు ఈ కెమెరాకు ఎంతవరకు ఏరియా ఉన్నది, ఈ కెమెరా లేని ప్రాంతం ఎక్కడ, వాళ్ళు అది ఆ స్పాట్ వాళ్ళు గుర్తుపడతారు. ఇంకా తర్వాత ఇంకెవరినైనా ప్రశ్నించడానికైనా దేనికైనా అక్కడికి తీసుకుపోతారు. అక్కడ నిలబడి సురక్షితంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో పట్టేశారు అని ఒక భయం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నారు, మన నడక మన పడక మన చర్యలు అన్నీ ప్రభు దృష్టిలో స్పష్టంగా కనబడుచున్నది. ఆయన అన్నిటినీ చూచుచున్నాడు గనక ఇక ఆయనకు మరుగుగా ఉన్న ఒక ప్లేస్ అంటూ లేదు. రాత్రి ఆయనకు పగలు వలే ఉన్నది. సముద్రపు అగాధములో పోయి ఉందామనుకుంటే అక్కడ ఆయన ఉన్నాడు. అలాగైతే ఒక భక్తుడు ప్రభుకిష్టం లేని ఏ కార్యం కూడా చేయడానికి ఆలోచన చేయొద్దన్నమాట. మనం ఈ విషయం చాలా సీరియస్గా ఎప్పుడు ఆలోచించాం. ప్రభు చూస్తున్నాడు అనేది మనకి లీస్ట్ ప్రిఫరెన్స్. నా ఆఫీసర్ చూశారు, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చూశారు, లేకపోతే స్టూడెంట్స్ చూశారు, టీచర్ చూశారు అనేదే మనం ఎక్కువ పట్టించుకుంటాం. వీటన్నిటికంటే సీరియస్గా మనం ఆలోచించవలసినది దేవుడు చూచాడు. దేవుడు చూచాడు అనే దాన్ని డిలీట్ చేయడానికి కొట్టివేయడానికి ఇంకా ఏమీ మార్గం ఇప్పుడు వరకు కనిపెట్టలేదు. దేవుని దృష్టి నుంచి తప్పుకోవడానికి కూడా ఉన్న మార్గం మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఆయన ముందు మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చిత్తం నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ వాక్యంలో మనం చదువుచున్నప్పుడు యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం దాని 17వ వచనం ఒకసారి చదవండి. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం దాని 17వ వచనం. ఏలే అనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని. ఏలే అనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని. ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. కాబట్టి వారు పోయిన త్రోవలన్నీ నా కను దృష్టిలో ఉన్నది. ఏదియు నాకు మరుగై ఉండలేదు. గనక ఒక గుండుసూది తీసి అవతలకు పెట్టినా ప్రభువుకి కనిపిస్తూ ఉంది. మనం చేస్తున్న కార్యాలు జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో జరిగే విషయం అన్నీ చేస్తూ ఉంటే కడగడానికో దేనికో తీసుకుపోయే మార్గంలో పగిలింది అది తీసి మళ్ళీ అక్కడనే పెట్టేస్తారు. అంటే నేను చేయలేదు అమ్మా ఇది ఎట్లా పగిలిందంటే అయ్యో అది పగిలిందా ఎట్లా పగిలింది అని అందరు అడుగుతారన్నమాట.
అది పగలగొట్టిన వారు ఎవరు అనేది ఆ ఇంట్లో ఉన్న నలుగురికే తెలుసు. కానీ ఆ నలుగురు ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఇది పగిలిందా అంటే, అక్కడ బెడ్రూమ్లో, డైనింగ్ రూమ్లో, కిచెన్లో సీసీ కెమెరా లేదు కదా, కాబట్టి అది అది ఎవరి ద్వారా జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ఇంట్లో ఉన్నది నలుగురే, ఆ నలుగురు కూడా చేతులెత్తేశారు. ఇంకా దేవదూతలు ఎవరైనా వచ్చి అది పగలగొట్టి మళ్ళీ అక్కడ పెట్టారో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆ వస్తువు అయితే పాడైంది. మనము చాలాసార్లు మనుషులు చూడలేదు అంటే మనకు చాలా సంతోషమే, ఎవరు నన్ను చూడలేదు కాబట్టి ఇప్పుడు నే ఐఎమ్ సేఫ్. మనుషులు చూడలేదు అనే ఒక కారణం ఓకే, కానీ ఎవరు చూశారు? ప్రభు చూశాడు. మీ మనస్సాక్షికి లేక మీ దేవునికి మధ్యలో అడ్డుగా ఏమీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. మనుషులను ఎంత సంతోషపెట్టినా వారు సంతోషపడరు. మీరు చేసిన త్యాగం ఉందా? మీరు చేసిన శ్రమలు ఉన్నాయా? మీరు చేసిన మంచి పనులు ఉన్నాయా? అది 99 ఉంది. కానీ మీ ద్వారా పొరపాటున మీ నాలుక నుంచి ఏదో ఒక ఉద్రేగంలో పడ్డ ఒక మాట ఉందా, 25 ఇయర్స్ అయినా వాళ్ళు మర్చిపోరు. మీరు చేసిన ఆ 99 శ్రేష్టమైన మంచి కార్యాలు వారు మర్చిపోవడానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ మీ ద్వారా వారికి కలిగిన ఆ చిన్ని మాట ఉందా, వారి హృదయంలో నొప్పి కలగజేసిన మాట, అది వారి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. మెమరీ పోగొట్టుకున్న వానికి కూడా అదొక మెమరీ ఉంటుంది. అన్నీ మర్చిపోయానండి, ఈ మధ్యలో ఏమీ జ్ఞాపకం ఉండడం లేదు, కానీ ఇదొక్కటి జ్ఞాపకం ఉంటుంది. నేను మీకు చెప్తున్నాను, మన చర్యలన్నీ మన ప్రభువుకు తెలుసు, మన మార్గములన్నీ మన ప్రభువుకు తెలుసు. లెట్ అస్ టేక్ ఎ డిసిషన్, ఐ వాంట్ టు ప్లీజ్ మై గాడ్. కొంతమంది భర్తలు భార్య దగ్గర ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. భార్య కొంచెం దూరం పోయారనుకో, ఇంటిలో ఉన్న వారితో కూడా ఆమె గురించి 4 నెగటివ్ వర్డ్స్ చెప్తారు. ఈ ఫ్యామిలీ అందరూ కూడా ఆ నెగటివ్ వర్డ్స్ లోపల పెట్టుకొని ఆమెతో బిహేవ్ చేస్తారు. అది మంచి యాటిట్యూడ్ కాదు. మనం ఒక వ్యక్తిని కరెక్ట్ చేయడానికి ఆశిస్తే ఆ వ్యక్తి ఎదుటనే మాట్లాడాలి. ఒక వ్యక్తికి కరెక్షన్ అవసరం ఉంది అని మీరు అనుకుంటే అందరి ముందు మాట్లాడండి. అమ్మా, ఈ విషయంలో నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది చాలా చక్కని మాట. కాస్త కొంచెం నెగటివ్గా అనిపించవచ్చు, కానీ దాని రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఒక మనిషి లేనప్పుడు వారి గురించి నెగటివ్ మాట్లాడేటువంటి అలవాట్లు మనం మానుకోవాలి. ఆ వ్యక్తి మన ఎదుట ఉన్నప్పుడు వారిని అప్రిషియేట్ చేయండి, వారి లోపాలు ఏమైనా ఉంటే తెలియపరచండి. ఆ వ్యక్తి నన్ను కరెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్తారు. మనము ఒక వ్యక్తిని బిల్డప్ చేయడానికి ఉన్న ప్రయత్నం మాత్రమే చేయాలి. ఎవరిని కూడా దిగజార్చడానికి, వారు నిరాశలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాలు మనము చేయకూడదు. వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్, వీ నీడ్ టు బిల్డ్ అవర్ పీపుల్. మనము ఏది కూలగొట్టే వాళ్ళం కాదు, మనమందరము కట్టేటువంటి వాళ్ళం, ప్రోత్సహించేటువంటి వాళ్ళం. ఒకరికి ప్రోత్సాహం అందించడానికి మనం పిలువబడ్డాం. ఇది పిల్లల విషయంలోనైనా, ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరి గురించి మిగిలిన 2 పిల్లలతో నెగటివ్గా చెప్పకూడదు. ఆ పిల్లలు 3 ఉన్నప్పుడు ఆ నెగటివ్నెస్ ఏంటో అది చెప్పడం తప్పేం లేదు. అటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ మన ఇంట్లో ఉంటే మన పిల్లలందరూ మనల్ని ప్రేమిస్తారు. లేకపోతే వీళ్ళు హిపోక్రైట్స్, ముందు ఒక మాట మాట్లాడతారు, వెనక ఒక మాట మాట్లాడతారు అని చెప్తారు. మనం ఎప్పుడు కూడా సంఘములోనైనా వెనక మాటలు మనం విడిచిపెట్టాలి. మనం ఎవరి వెనక కూడా మాట్లాడదు. ముందేం చెప్తారు, బ్రదర్ మీ గురించే ఇప్పుడు సేపు మాట్లాడినాం, చాలా మంచి మాటలు. ఏం మాట్లాడారు ఇంతసేపు? నీకు 100 ఏళ్ళు,
ఎందుకంటే నీ గురించే ఇప్పుడు మాట్లాడాం. అన్నీ నెగటివ్ మాటలే కదా, అది మనకేం ఆత్మీయ అభివృద్ధి కలుగజేస్తారు? మనం ప్రార్థనల కొరకు కూడి వచ్చినప్పుడు ప్రార్థనల మీదనే కాన్సన్ట్రేషన్ ఇస్తాం. మనం ఆరాధన కొరకు వచ్చినప్పుడు ప్రభువును మహిమపరచట గురించి మాత్రమే మనం ధ్యానం చేద్దాం. ప్రభుకిష్టం లేని కార్యాలు మనం మనస్సులో కూడా తలంచుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ భూమి మీద మనం అందరం ఇలా ఫ్రెండ్స్గా కొంతకాలం జీవించడానికి దేవుడు మనల్ని పంపారు. మనం ద్వేషం ఉంచుకొని ఒకరితో మాటలు బెంజేసి మనం జీవించిన ఆ దినాలు మనకు పెద్ద నష్టమే. మనం అందరము ఒకరినొకరు ప్రోత్సహించడానికి, ఒకరినొకరు ఎంకరేజ్ చేయడానికి, ఒకరితో కలిసి ఒకరు జీవించడానికి దేవుడు ఇచ్చిన చక్కని దినాలండి ఇది. మనం అందు నిమిత్తమై దేవునికి వందనాలు చెల్లించాలి. మీ యాటిట్యూడ్ దేవుని సన్నిధిలో పాజిటివ్గా ఉంచాలి. అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆశీర్వదించాలి. ఎవరినైనా కరెక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం చేయాలి, ఆ వ్యక్తితోనే చేయాలి. బైబిల్లో ఒక మాట ఇలా ఉంది, మీలో పనికి రాని తీగలు ఆయన కత్తిరించి వేస్తాడు. దేనికోసం? మీరు బహుగా ఫలించటం కొరకు. ఒకరు బహుగా ఫలించటం కొరకున్న కరెక్షన్స్ అన్నీ మంచిదే, కానీ వేరెండిపోయినట్లు చేసేటువంటి పని మాత్రం చేయదు. వేరెండిపోతే మళ్ళీ ఫలించునా? ఉండదు. ఆ చెట్టుకు ఎన్ని పరిచర్య అయినా చేయండి, దాని మొదలు అలాగనే ఉండి చిగురించాలి. వేరెండిపోయే పని మాత్రం మీరు అసలు చేయొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తిని మనం బిల్డప్ చేయలేదు, ఆ వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం, ఆ వ్యక్తిని వారి పతనాన్ని మనం చూశాం. అటువంటి సిచ్యువేషన్స్ రావద్దు. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచేది, మనం ఆలోచించుచున్న ఆలోచనలు మన తలంపులు కూడా ప్రభువుకు తెలుసు. మీరు అనుకుంటారు మీరు మాట్లాడింది మాత్రమే ప్రభువు వింటాడు. బైబిల్ స్పష్టంగా చెప్పు, బైబిల్ నమ్ముతున్నారా? బైబిల్ ఏమంటున్నారు? మీ మనస్సులో తలంపు పుట్టక మునిపే మీ మనసు ఆయనకు తెలుసు. ఆమేన్. మీ బ్లాంక్గా ఉన్నటువంటి మనసు ఆయన చూశాడు, అందులోకి దూరిన తలంపులు కూడా ఆయన చూశాడు. అది మాటలుగా బయటికి వచ్చినప్పుడు ఆయన విన్నాడు. గనక మన హృదయము దేవుని సన్నిధిలో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలండి, మన ఫీలింగ్లో కూడా అలాగనే ఉండాలి. గాడ్ క్యాన్ ఫీల్ అవర్ ఫీలింగ్స్, గాడ్ క్యాన్ సీ అవర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయాంతరంగములో ఉన్న ఆ చిన్ని తలంపు అది పుట్టుచున్నప్పుడు దాని ఆరంభం ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరిని చూడకు, ఎవరిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేయకు, నీ ప్రభువును సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయి. తండ్రి, నా జీవితం నీకు మహిమార్థంగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమార్థంగా మనం ఉండడానికి నిర్ణయించుకున్నట్లయితే మన జీవిత యాత్రలో ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. తల్లిదండ్రులను కప్పి మనం ఎన్నో చేస్తాం, కానీ ప్రభువును కప్పి మనం ఏమీ చేయలేము. ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి. యెరెమియా ప్రవచనం 32వ అధ్యాయం దాని 19వ వచనం చదువుదామండి. 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలములను బట్టి అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రతి ఒక్కరికి క్రియాఫలములు ఇవ్వటానికి ప్రతిఫలం నీ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని స్థలాల్లో మీరు ఫెయిల్ అయిపోతారు,
కొన్ని కొన్ని స్థలాల్లో మీకు రావాల్సినది మనుషులు ఇవ్వకుండా నెట్టేస్తారు. హుషారు గల వాళ్ళు అది తీసుకుంటారు. నీకు రావలసినదే వాని చేతికి పోయింది. కానీ గుర్తుపెట్టుకో, నీ దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకోసం దేవుడు దాచిపెట్టిన దానిని ఒకడు కొట్టేశాడు అనుకో, అది వానికి ఆశీర్వాదం కాదు, వాని పిల్లలకు దీవెన కాదు. ఇది చాలా లేట్గా మాత్రమే తను తెలుసుకుంటారు. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఉద్దేశించిన ఉద్దేశములు ఆయనకు తెలుసు. ఆ ఉద్దేశములు నీ జీవితంలో ప్రయోజనకరమైనదిగా ఉండాలి అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. న్యాయమైనది మనం ప్రవర్తించాలి. తత్కాలం ఇది నా చేతికి వచ్చింది అని మనం అనుకున్నా అది మనది కాదు, అది ఎవరిదో సొమ్ము. మన చేతికి వచ్చినంత మాత్రాన అది మనకి బ్లెస్సింగ్ కాదు. కాబట్టి మనం ఈరోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం, నేను నా దేవుణ్ణి సంతోషపెట్టడానికి నిర్ణయించుకున్నాను. కొందరు అంటారు ఇది చాలా కష్టం. అవును, కొంచెం కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలం. మనం ప్రాక్టీస్ చేయవలసిందే, ఎందుకంటే ఇది మన శాశ్వత భవనం కాదు కదా. ఇక్కడ ఉన్నది ఏది? మన సొంతం కాదు. మనం కొంతకాలం వాడుకోవడానికి దేవుడిచ్చాడు. మీరు కూర్చున్న కుర్చీ లాంటిదే ఈ జీవితం. 3 గంటలు కూర్చుంటారు, మీరు లేచి వెళ్తారు, ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. ఈ జీవితం దేవుడు మనకిచ్చిన దానం అండి. ఇందులో ఉన్నది ఏది మన సొత్తు కాదండి. మనం అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిన వారు. కట్టుకున్న బట్టలు కూడా మనది కాదు. అంత దేవుని దానం అని మనం గుర్తించుకోవాలి. గనక మనం గర్వించటం, అహంభావం కలిగి జీవించటం వ్యర్థం. ప్రభువా, నీ దానమే కదా నా జీవితం, నేనెందుకు గర్వించాలి, నేనెందుకు అహంకరించాలి, నా కలిగినదంతా నీ దానమే కదా అనే భావన ప్రతి ఒక్కరికి ఉంటే తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను యథార్థత కలిగి జీవించటానికి ఆ తలంపు మనకు సహాయపడను. ప్రియులారా, మన జీవితం దేవుడు అనుగ్రహించిన దానమని గుర్తించుకొని ఆయన చిత్తం నెరవేర్చు బిడ్డలుగా జీవించడానికి మనల్ని సమర్పిద్దాం. నహూం గ్రంథం 1:7 ఒకసారి చదువుదామండి. నహూం ప్రవచనం 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకెప్పుడైతే శ్రమలు కలుగునో, ఎప్పుడైతే మనం కన్నీళ్లు విడుస్తామో, ఎప్పుడైతే మనం బాధలలో ఉంటామో, ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరూ లేరు నాకు, నేను ఒండరి వాణ్ణి అని ఏ రోజు మీరు అనుకుంటారో అప్పుడు ప్రభు అంటారు, బిడ్డ నేను నీకోసమే ఉన్నాను. నువ్వు ఒండరి వాణ్ణి అని ఎప్పుడూ చెప్పొద్దు. నీకు సహాయం చేయటానికే నేనున్నాను. నేను నిన్ను విడవను, ఎడబాయను అని చెప్పిన మాట నువ్వు మర్చిపోయావా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉంటాను అని నేను చెప్పినది నువ్వు మర్చిపోయావా? నీకు కష్టాలు ఎక్కువైంది, నీకు ఇబ్బందులు కలుగుచున్నది, నీకు దుఃఖం వచ్చి ఉన్నది, నీవు నిరాశలో ఉన్నావు, ఇవన్నీ నేను ఎరుగుదును. నాకు తెలియకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కదాన్ని కూడా కింద పడడం లేదు. నీకు కలిగిన కష్టము, నీకు కలిగిన దుఃఖము ఇవన్నీ నాకు తెలుసు. నేను నీ ఎడల ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాను. నీవు అనుకున్నట్లు నీ ఆశీర్వాదము ఆలస్యం కాదు. నేను అనుకున్న సమయంలో నీ కొరకు నేను మార్గం తెరిస్తే దానిని ఎవరు అడ్డగించరు. నీవు అనుకున్న సమయంలో నువ్వు మార్గం తెరిస్తే దానికి చాలా హర్డిల్స్ ఉంటాయి, నువ్వు దాన్ని దాటలేవు. అది నాకు తెలుసు గనక నువ్వు ఆగుమంటున్నా. నేను మనం ఆగము కదా, ఏదైనా అనుకుంటే మనకు వెంటనే కావాలి. పిల్లలు 6-1-5 లేకపోతే ఇంకేదో కావాలని గొడవ మొదలు పెడితే మామూలు గొడవనా? ఒకరోజా? ప్రతిరోజు అదే ఆ ముఖం చూస్తే విసుగు చెందుతుంది. ఇక ఏమైనా కానీ అని కొందరు కొనిపెడతారు. అది ఆశీర్వాదం కాదు. అది నిన్ను ఎక్కడో తీసుకుపోయి ఎముకలు విరగొట్టడానికే పనికి వస్తుంది.
నీ తల్లిదండ్రులు నిన్ను ఆశీర్వదించి నీ కొరకు ప్రణాళిక వేసి నీ కొరకు వారు ఏది నీకు ఇస్తారో అది నీకు బ్లెస్సింగ్. నీ వారితో గొడవబడి నువ్వు సాధించేది నీకు బ్లెస్సింగ్ కాదు. నానా, ఇప్పుడు పరిస్థితి నీకు తెలుసా? ఇక్కడ కష్టాలు ఉన్నాయి, ఇక్కడ ఇబ్బందులు ఉన్నది, అక్కయ్యని చదివించాలి, ఆమె పెళ్ళి ఉన్నది, ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఇప్పుడు ఇది అవసరమా అని అంటే, అవన్నీ నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి, ఇప్పుడు నాకు కావాలే. ఆ తండ్రి ఎక్కడి నుంచో బాధపడి తిప్పలుబడి అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తే నువ్వు జారిపడడానికే అది పనికి వస్తుంది. పాస్టర్ గారు పొద్దుగాల శపించారని అనుకోకండి, జరిగే విషయం చెప్తున్నాను. లైసెన్స్ కూడా లేని పిల్లలకు వారి గొడవలు తట్టుకోక బండి కొనిచ్చి గుండె చేతిలో పెట్టుకొని కూర్చుంటున్నారు తల్లిదండ్రులు ఇంట్లో. అయ్యో ప్రభువా పోయిండు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఉండు తోడు, లైసెన్స్ లేను అని వెనకాల దేవుడు అస్సలు పోడు, తన దూతలను కూడా పంపడు, తన దూతలను కూడా పంపడు. నీవు మోకాల మీద ఉండి ప్రార్థన చేసినా తల కింద పెట్టి ప్రార్థన చేసినా ప్రభు చేయడు. ఇది లైవ్లో ఎవరైనా చూస్తున్నటువంటి వారు, టెలివిజన్లో చూస్తున్నటువంటి వారికి కూడా చెప్తున్నాను, దేవుడు ఏది చేసినా ఆయన తన పద్ధతి ప్రకారమే చేస్తాడు. నీవు ఆయన పద్ధతి దాటి నువ్వు చేస్తున్నటువంటి పనికి ఆయన నీతో కూడా ఉంటాడని నువ్వు ఆశించకు. నేను చెప్తున్నాను, నీ జీవితంలో నీవు ఆశించిన కార్యాలు కొంచెం ఆలస్యమైంది, అది ఇప్పటికే జరగాల్సింది కానీ కొంచెం ఆలస్యమైంది. గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. నీ దృష్టికి అది ఆలస్యమైంది కానీ ఆయన నీ బెటర్మెంట్ కొరకు ఆలస్యం చేశాడు. నువ్వు అడిగినప్పుడే నీకు అది ఆయన ఎందుకు ఇవ్వలేదంటే నీ మేలు కోసమే ఆయన అది ఇవ్వలేదు. హల్లెలూయా. ఈ జీవితం 100 ఏండ్ల ప్రణాళికతో ఉన్నదండి. 100 ఏండ్లు నువ్వు బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రిమెచ్యూర్ బ్లెస్సింగ్స్ తీసుకొని స్టెబిలిటీ లేని మైండ్తో నువ్వు చేసే పనులకు, నువ్వు తెచ్చుకునే ప్రమాదానికి నీ ఆయుసు సగానికే ముగిసిపోతుంది. అందుకే దేవుని బ్లెస్సింగ్స్తోనే నువ్వు ముందుకు నడవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, నీ ఉండే చాలు నాకు, ఆలస్యమైనా ఏం కొంప మునగదు, నువ్వు నాతో ఉన్నావు కదా చాలు. ఏందమ్మా ఇంత నెమ్మదిగా ఎట్లుంటున్నావు నువ్వు? దేవుడు అన్నాడు, దిగులు పడకు నేనున్నానని. ఆ ఒక్క మాటకే నెమ్మదిగా ఉన్నాను. చెప్పగలుగుతారా? చెప్పగలగాలి. దేవుడు చెప్పాడు, దిగులు పడకు నేను నీ గురించి చింతించుచున్నానని. చెప్తావా? దిగులు ఉన్నది, ఈ దిగులు బబుల్స్ లాంటిదే, అది ఇలా పైకి పైకి వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు చెప్పాలి నీ అందరాత్మతో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. నీ కష్ట పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తిన దేవుని నువ్వు మరువద్దు. నీ బాధకరమైన సిచ్యువేషన్స్లో నీకు తోడుగా ఉన్న దేవుణ్ణి మరువద్దు. నీ గురించి, నీ పిల్లలను గురించి దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అది నమ్ముచున్న వారు ఒక్కసారి చేతులెత్తి దేవునికి వందనాలు తెలియపరచారు. మీరు ఊహించిన దానికన్నా, మీరు ఆయనను అడిగిన దానికన్నా అత్యద్భుతంగా నడిపించడానికి ఆయన ప్రణాళిక వేస్తున్నాడు. నువ్వు తొందరపడకు, మంచి వాసన వస్తుంది కిచెన్ నుంచి. పరిగెడుతూ వచ్చారు, నాకు బాగా ఆకలి అవుతుంది. మమ్మీ చెప్పారు, నానా ఇంకొక 5 మినిట్స్ ఆగు, తాలింపు వేస్తున్నాను. తాలింపు వేస్తే దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఒక్క 5 మినిట్స్ ఆగు, ఇప్పుడు టేబుల్ మీదకి వచ్చేస్తుంది, నువ్వు చేతులు కడిగి కూర్చో. ఆగదు, ఇప్పుడే కావాలి. అది పరిపూర్ణమైన టేస్ట్ గల ఆహారం కాదు. నువ్వు తొందర చేసినావు, అందుకే ఉడికిందో ఉడకదో నువ్వు దాన్ని తీసుకొని తినేసినావు. తర్వాత మంచి టేస్ట్గా చేసుకొని వచ్చేటప్పటికి నీ కడుపే నిండిపోయింది.
అందరూ మంచిగా తీసుకుంటున్నప్పుడు మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ కూడా ఫ్రైస్ కూడా ఉన్నాయి దాంతోపాటు. ఇవి అవన్నీ ఇప్పుడు నీకు ఎక్కదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫిల్ అయిపోయినావు. కొంచెం ఆగుమని దేవుడు చెప్తే నువ్వు టెన్షన్ పడకు, ఆయనకు ప్రణాళిక ఉంది, ఆయన ఫైనల్ తాలింపులు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ బ్లెస్సింగ్స్కి దేవుడు ఏం చేస్తున్నాడు? ఫైనల్ ఫైనల్ ఐటమ్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఆ బ్యూటిఫుల్ అరోమా అది రావడానికి ఉన్న ఆ ఫైనల్ టచ్అప్లో ఉన్నాడు. నువ్వు టెన్షన్ పడకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు చెప్తున్నాను, యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. డూ యూ బిలీవ్ దాట్? మీరు దాన్ని నమ్ముచున్నారా? మీరు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తి అని నమ్ముచుంటే ఒక్కసారి దేవునికి వందనాలు తెలియ. కొందరు అద్దాల దగ్గర వచ్చి నిలబడతారు, ఎందుకు చేశావు దేవాన్ని అన్నిట్లా? నా ముఖము, నా మూతి, నా ముక్కు నాకు నచ్చలేదు, నా ముక్కు నచ్చలేదు, నా చెవులు నచ్చలేదు, నువ్వు ఎందుకు చేసుకున్నావు నన్నిట్లా అని కొంతమంది దేవుని ప్రశ్నిస్తారు. వాస్తవంగా నిన్ను దేవుడు ఎంత అందంగా చేశాడు. నువ్వంటావు నేను ఎంత కర్రగా ఉన్నా. అక్కడ తెల్లోడు బీచ్లలో పోయి పడి ఉన్నాడు, ఎందుకు తెలుసా? ఇండియన్స్ కలర్ రావాలని. ఇండియన్స్కున్న కలరు రావాలని పోయి ఎండలో పడి ఉన్నాడు. మనకేమో మన కలర్ మీద మనకు ప్రేమ లేదు, ఇష్టం లేదు, కానీ గుర్తుపెట్టుకో, మంచి తెల్లగా ఉన్నాడు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాడు. వాడు చెప్తాడు డార్క్ అమ్మాయి కావాలని, ఈ డార్క్గా ఉన్నాడు చెప్తాడు తెల్ల అమ్మాయి కావాలని. సో నేను మీకు చెప్తున్నాను, దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఆయన కన్న కలలుందా? అది చాలా బ్యూటిఫుల్. దేవుని కలలు మన జీవితంలో నెరవేరడానికి ఉన్న ఓపిక మనకు కావాలి. ఓపిక మనకు లేదనుకో, దేవుడు ఏం చేయడు, తీసుకుపో, సగమే అయింది, తీసుకుపోతావా, పో అంటాడు. సగమే అయింది బిడ్డ, ఇంకో కొంచెం కూడా ఫైనల్ టచ్అప్ ఉంది అని అంటే, టచ్అప్ లేదు గిచ్చప్ లేదు నేను తీసుకుపోతా అంటే అదొక కెచ్అప్ లాగా ఉంటుంది. నీ జీవితంలో దేవుడు ఏదైతే కలలు కన్నాడో అది నెరవేరాలని నీవు ఆశిస్తే అది నీకు ఆశీర్వాదమే. నీవు తొందరపడి ఏదేది చేసావో అదన్నీ కుప్పయింది ఇప్పటికే, ఇంకా రిపేరే మిగిలి ఉన్నది. మనం సొంతంగా చేసినది ఏమైపోతుంది? తారుమారవుతుంది. మళ్ళీ దాన్ని నైపుణ్యత కలిగిన రిపేరర్కి ఇస్తే కాస్త బాగు చేస్తాడేమో. నీవు ఏ విషయమైనా ప్రభుని అడిగి ఆయన ఆలోచన చొప్పున నడిచినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు. ఆయన నిన్ను నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలుచుచున్నటువంటి వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించువాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచుచున్నవాడు. నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నీకు కొత్త పేరు ఆయన ఇస్తే ఇస్తాడు, అది తర్వాత సంగతి, కానీ ఇప్పుడైతే నీ ఒరిజినల్ పేరే ఆయన పిలుస్తాడు. నా పేరు మార్చే బాగుంటుంది, ఈ పేరు దేవునికి పిలవడానికి ఇష్టం లేదేమో అని అనుకోకు. నీ తల్లిదండ్రులు నీకు ఏ పేరు పెట్టినా దేవుడు ఆ పేరు పిలవడానికి ఇష్టమే. నిన్ను పేరు పెట్టి పిలిచివాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదువుదామండి 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను అలాగనే నా గొర్రెలను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఆయన చేతి గొర్రెలుగా ఉండడానికి ఉన్న విధేయత నీకున్నట్లయితే ఆయన ఒక మంచి కాపరిగా నిన్ను పోషిస్తాడు.
మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము కూడా పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన పెట్టాడు మనందరి రక్షణార్థం, మనందరి స్వస్థత కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుణ్ణి నీవు అండర్ ఎస్టిమేట్ చేయకు. నీ దేవుడు ఈ సమస్య నుండి నన్ను విడిపించలేడేమో అని నువ్వు అనుకోకు. నీ దేవునికి ఈ సమస్యలు ఏది కూడా పెద్ద సమస్యలు కాదు. నువ్వు చేస్తున్న ఫూలిష్నెస్ను బట్టి నీకు వచ్చిన సమస్య కూడా సైతం దేవుడు తొలగించిందని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన తన బిడ్డను ఎప్పుడు త్రోసివేయడు. తండ్రి తను ప్రేమిస్తున్న తన కుమారుని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ప్రేమించువాడు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం లేక 20 సంవత్సరాల క్రితం ఏదో ఒక పొరపాటు చేశారని చెప్పి దాని గురించి ఇప్పుడు నువ్వు కలవరపడి బాధపడి నీ మనసులో ఉన్న నెమ్మది అన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ అజ్ఞాన కాలంలో నువ్వు చేసిన పొరపాట్లను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది, ప్రభువా నా అపరాధములను క్షమించిన వాడా నీకు స్తోత్రం, నీ పవిత్ర రక్తములో నన్ను కడిగినందుకు స్తోత్రం, నిన్ను మహిమపరచే ధన్యత నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. 1 కొరింథీ 8:3 కూడా చదవండి. అపొస్తలైన పౌలు కొరింథీలకు రాసిన 1 కొరింథీ 8:3 ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అంటే ఈ పదం నిజంగా ఒక మంచి పదం కాదనుకున్నా నేను. నాకు ఎరుకు అని కొందరు చెప్తే అదేంటో నాకు అనిపించేది, కానీ బైబిల్లో కూడా ఉంది కదా. అక్కడేమంటున్నారు, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. అంటే దేవుణ్ణి ప్రేమించుచున్న వారిని దేవుడు తెలుసుకున్నట్లు మరి ఎవరు తెలుసుకోరు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నావు అనేది ఆ ప్రభు సాక్ష్యమిస్తాడు. నీవు నిజంగా ఇశ్రాయేలీయుడు, నీవు నిర్మల హృదయుడు అని దేవుడు నీ గురించి చెప్పాడు అనుకో, మంచి సాక్ష్యమే. నిన్ను గూర్చి ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో కపటం లేదు. చాలు, ఇక నాకు లోకం ఇచ్చే సర్టిఫికేట్ అవసరం లేదు అని నిర్ణయించుకోవాలి. దేవుణ్ణి సంతోష పెట్టడానికి నేను ఏం చేస్తే బాగుండుందో అని ఆలోచిస్తూ దేవుని చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నారు, ఆయన ప్రేమిస్తున్నారు. గెలతి 4:9 చదువుదామా. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరియు దేవుని చేత ఎరగబడిన వారు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు వారు తెలుసు, నాకు వీరు తెలుసు అని చెప్పడం చాలా గొప్ప విషయం ఏం కాదు. కానీ దేవుడు మన గురించి నేను ఆయనను ఎరిగి ఉన్నాడు అని చెప్తే అది గ్రేట్. కొంతమంది ఫ్రెండ్షిప్ పెద్ద పెద్ద వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పడానికి బాగా వారు పోటీ పడుతూ ఉంటారు. కానీ ఆ పెద్ద పెద్దోడు ఇతడు నా ప్రియ స్నేహితుడు, అతనితో నేను అన్ని చర్చిస్తాను అని ఎవరి గురించి అయినా చెప్పారనుకోండి, అది గొప్ప విషయం. మనమే పొగుడుతూ తిరుగులాడితే లాభం లేదు. దేవుడు మన గురించి చెప్పాలి, నేను అతని ఎరుగుదును, అతడు నా హృదయం ఎరిగిన వాడు, నేను అతన్ని ప్రేమించుచున్నాను అని దేవుడు ఎవరి గురించి అయితే చెబుతారో వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇంకా చదువుదామండి, 2 తిమోతి 2:19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు తన వారిని ఎరుగును,
అనునదియు ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ప్రభుని ఎరిగిన వారికి అందరికి తెలియపరిచే మాట, మీరు దుర్నీతి నుండి తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం. అబద్ధములాడుతూ అబద్ధపు సాక్ష్యములు చెప్పుకుంటూ మనము స్వలాభము కొరకు వేరే వాళ్ళను బలి చేస్తూ దుర్నీతి సాధనాలుగా మన అవయవాలను మనం సమర్పించకూడదు. మనం దుర్నీతి నుండి తొలగిపోవాలని దేవుడు కోరుచున్నారు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నారు. కాబట్టి మన చివరి సంఘాలకు దూత చెప్పిన మాటలు మనం చూస్తే, ఆయనను ఒక్క తప్పు నీ గురించి మోపవలసి ఉన్నది, నీకు మొదట ఉండిన ప్రేమ లేదు. లవొదికియా సంఘానికి చెప్తున్నప్పుడు అంటున్నాడు, ఒక్క లోపం ఒక్క తప్పు నీ మీద మోపవలసి ఉంది. ఆదిమ కాలంలో మీకుండిన విశ్వాసం తగ్గిపోయింది అనే ఒక లోపం నీ గురించి చెప్పడానికి ఉంది. మొదట నీకుండిన భక్తి తగ్గిపోయింది, మొదట నీకుండిన ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. ఇప్పుడు నువ్వు చాలా పోలిష్డ్గా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. యథార్థత నీలో లోపించింది అనే ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. ఒకవేళ దేవుడు మన మీద వేలు చూపిస్తే సూటిగా ఏం చెప్తాడేమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పాలు తేను అని పిలిచి ప్రేమించి తిరుగులాడి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మొగం అటు ఇటు పెట్టుకొని ఉన్నారు. ఎందుకని? మొదట ప్రేమ తగ్గిపోయినందుకే. ఆ మొదట ఉండిన ఆ అనురాగం లోపించినందుకే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన గురించి ఆశించేది ఈనాడు నుంచి చివరి దాకా దైవ చిత్తం నెరవేర్చుచున్న బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు కోరుచున్నారు. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఇష్టపడుచున్నారు. మనం మొదటి ప్రేమ చివరిదాకా మెయింటైన్ చేయాలి. లేనిపోని మాటలు చెప్పి మనుషులను పొగిడి చేర తీసుకొని మళ్ళీ అటు ఇటు ముఖం పెట్టుకొని ఉంటాడు, అది దైవ చిత్తమే కాదు. కాబట్టి మనలో ఒక డిసిషన్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ డిసిషన్ అయి ఉండాలి. ఆ డిసిషన్ తీసుకోవడానికి మనకు హెల్ప్ చేసేది దేవుడే. ఈ ఉద్రేకతలను బట్టి ఏదేదో కారణాలను బట్టి మనం తీసుకుంటున్న డిసిషన్స్లో లోపాలు ఉంటాయి. అందుకే తొందరపడి ఒక డిసిషన్ తీసుకోకు, తొందరపడి ఒక నిర్ణయం చెప్పొద్దు. ఐ నీడ్ లిటిల్ మోర్ టైమ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అనేటువంటి మాటలు మంచిది. నేను దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను, ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ అని చెప్పి వాయిదా పెట్టుకుంటే తప్పు లేదు. కానీ తొందరపడి ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అంటే ఏదో ఒకటి చెప్పేసి మళ్ళీ తల పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నాను, మీ దేవుడు మీకోసం బెస్ట్ ఏర్పాటు చేస్తున్నాడు. మీ దేవుడు మీ గురించి కన్న కలలు అద్భుతమైనటువంటిది. కురియన్ గారి మాటలు కొన్ని కొన్నిసార్లు కొంచెం ఘాటుగానే ఉంటాయి, కానీ అందులో రియాలిటీ చాలా ఉంటాయి కదా. అది కొన్ని సంవత్సరాల తర్వాతనైనా మనుషులు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని విడవడు ఎడబాయడు. మీ గురించి దేవునికి ఉన్న ప్రణాళికలు పర్ఫెక్ట్. డౌట్ పడకండి, అనుమాన పడకండి, దేవుని చేతిలో మిమ్మల్ని సమర్పించుకోండి. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. 25 ఇయర్స్ తర్వాత నువ్వు చెప్తావు, దేవుడు అప్పుడు చెప్పిన మాట మీద నేను నిలబడ్డాను, అది నా జీవితంలో మేలైంది, ఆశీర్వాదమైంది, నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు తప్పు చేయడానికి, చాలామంది నన్ను గెలికారు నేను తొందరపడడానికి. కానీ నేను తొందరపడలేదు, అది దేవుని కృప అయిందని నేను నమ్ముచున్నాను. ఆ కృప ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను అని మీరు తప్పకుండా చెప్పగలుగుతారు. కనుక నా మాట వినుచున్న విశ్వాస సమూహమా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కార్యములన్నిటినీ ఆయన ప్రణాళికలో ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు పొరపాటున ఇక్కడికి వచ్చిన వ్యక్తి కాదు, దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? దేవుని హృదయములో నుండి మీతో మాట్లాడడానికి. దేవుడు తన హృదయం విప్పి మీకు వినిపించాలని నిర్ణయించాడు. గనక యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్.
నీ మనస్సులో ఉన్న అనుమానములను తీసివేయండి, నీ మనస్సులో ఉన్న సంశయములను తీసివేయండి, నీ మనస్సులో ఉన్న కలవరములను తీసివేయండి. దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నువ్వు గతమును మర్చిపోయి దేవునికి స్తోత్రం చెల్లించమని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెరమియా ప్రవచనం 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. త్వర త్వరగా 2 వచనాలు చదివి మనం ముగిస్తాం. 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున, ఒకని ప్రవర్తనలను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇవ్వడానికి అందరింద్రియములను పరీక్షించువాడై ఉన్నాడు, హృదయమును పరిశోధించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకోసం తెలుసా? ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి. దేవుడు నిన్ను పరీక్షించుచున్నప్పుడు ఒక లోపం నీ మనసులో ఉండకూడదు. దేవుడు నిన్ను పరీక్షించుచున్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ అని అనొద్దు. ఈ కారణములను బట్టి నేను నిన్ను దీవించలేకపోవచ్చున్నాను అని దేవుడు అనొద్దు. ఆ కారణమేంటో నీకు బాగా తెలుసు. నువ్వు వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కానింగ్ మెషిన్. దట్ కెమెరా ఈజ్ గోయింగ్ ఎవ్రీవేర్, ఈవెన్ యువర్ థాట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ స్కానింగ్ and giving the report. Because of this, I am not going to bless you. Aa kaaranam ento manaku telusu. We will remove it from our mind. Adu devuniki ishtam lenadani devudu sootiga maatladadu ganaka nenu danni teesestunnanu. Deva, nee drushtiki angikaramaina kaaryamulu cheyadaniki nee krupa naaku dayachey ani manam prarthan cheyadam. దేవుని దృష్టికి ప్రీతికరమైనది చేయడానికి మనలని మనం సమర్పిద్దాం. యెరమియా ప్రవచనం 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడెవడైనా గలడా? కొందరు అనుకుంటున్నారు రహస్య స్థలం ఉంది. నేను ఇప్పుడు చెప్పిన కదా సీసీ కెమెరా ముచ్చట. నీ దేవుని కడుదృష్టి పడని ఏ రహస్య స్థలం అంటూ లేదమ్మా. ప్రతి స్థలంలో నీ దేవుని దృష్టి పడుచున్నది. కాబట్టి నువ్వు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు ఉంటారు. అన్ని విషయాలు పిల్లలకు అందరికీ వారు ట్రాన్స్పరెంట్గా చెప్పాలని ఏం లేదు. కుటుంబక్షేమం కొరకు వారు అన్నీ చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు ఆలోచిస్తారు మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం, పెద్దోని పిలిచి పెద్దోడా మేము ఈ విధంగా చేయబోచున్నాం అంటే వాడు అభ్యంతరాలు చెప్తాడు. చిన్నోని పిలిచి మేము ఇలా చేయబోచున్నాం, నీ పెద్దన్నయ్యకి నేను అట్లా చేయబోచున్నాం అంటే వద్దంటాడు. అందుకే తల్లిదండ్రులు అన్ని విషయాలు పిల్లలతో డిస్కస్ చేయాలని ఏం లేదు. కానీ చేసినవన్నీ వారికి క్షేమదాయకంగా ఉండాలి. తల్లిదండ్రులు ప్రేమ కలిగిన వారు, ఎవరికి ఏది అవసరం అనేది వాళ్ళకే తెలుసు, వారు దాన్ని చేస్తారు. ఇవన్నీ డిస్కషన్ చేయాల్సిన అవసరతలు లేదు. డిస్కషన్ చేయలేదు గనక వారు యథార్థవంతులు కాదు అని అనకూడదు. తల్లిదండ్రులకు వారి ఆలోచన విధానాలు ఉన్నాయి. వారు తీసుకుంటున్న నిర్ణయాలను దేవుడు అమలు చేయటానికి వారు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. స్వార్థంతోనో ద్వేషంతోనో నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని చిత్తానుసారమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అన్నీ ట్రాన్స్పరెంట్గా పిల్లలకందరికీ వివరించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు తన హృదయంలో ఉంచిన ఆలోచనలను ఆయన అమలు చేస్తున్నప్పుడు లోకంలో అందరినీ పిలిచి కమ్మటి వేసి ఏం చేయడు. ఆయన తన నిర్ణయం ఆయన నెరవేరుస్తాడు. ఆయన నిర్ణయం చొప్పున పోయిన వారందరూ ఆశీర్వదింపబడతారు.
ఆయనకు వ్యతిరేకంగా పోయినటువంటి వారు దాన్ని నష్టాన్ని పొందుకుంటారు. మీ గురించి కూడా దేవుని ప్రణాళిక, దేవుని అడుగు జాడలో మీరు నడవండి. దేవుడు ఏర్పరచుకున్న తన కృపను మీరు పొందుకోండి. మన జీవితం ప్రభువునకు ప్రీతికరమైనదిగా సమర్పిద్దాం. యేసు ప్రభు పరిచర్య చేసిన కాలంలో కొంతమంది మనుషులు ఏదో అనుకున్నారు. మనం చూద్దాం మత్తయి సువార్త 12:25. వారితో ఇట్లా నేను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను వారి మాటలు విని అని లేదు అక్కడ. ఆయన వారి మాటలు విని వారితో ఇట్లా అనను. తనకు తానే అని ఉందా? లేదు. ఏం చేశాడు? ఆయన వారి తలంపులను ఎరిగి, అంటే వారి లోపల తలంచుకున్నాడు. ఆయన అది చూసేసి దాన్ని రిప్లై ఇచ్చాడు. అలాగైతే మీ మనసులో మీరు అనుకుంటున్న విషయాలు మీ ప్రభువుకు తెలియదు అనుకుంటున్నారా? ప్రార్థనలో చెప్పినది మీ ఫ్యామిలీకి వినబడతాయి. వారు ఏకీభవిస్తారు, అవును ప్రభు అంటారు, లేకపోతే వద్దు ప్రభు అంటారు. కానీ మీ మనస్సులో ఉన్న ఆలోచనలను వారు వినలేదు, వారు ఏకీభవించరు. కానీ ఆయన చూశాడు, ఆయన తెలుసుకున్నాడు. మీ తలంపు పుట్టక పోనుపు మీ మనసు తెలుసు. మీ మనసులో పుట్టిన ప్రతి తలంపు ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ గురించిన దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే మీ మాటలు మీ తలంపులు ఆయనకు అంగీకారంగా ఉండాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మన మాటలు చాలా ప్లీసింగ్గా ఉంటుంది, మన లోపల ఉన్న ఆలోచనలు ఆశలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చాలా పొగుడు మాటలు చెప్తాం, లోపల మాత్రం పండు కొరుక్కుంటాం. అది ప్రభువుకు తెలుసు. మీరు ఇట్లా చెప్పిన స్వీట్గా చెప్పినా లోపల అంత లేదులే అని ఆయనకు తెలుసు. మనం లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ లైఫ్. పక్కన ఉన్నోని ఎగ్జామిన్ చేయండి, తొందరగా చేస్తారు మీరు, అంటే అది మీకు ఇష్టం. కానీ మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు అనేది ఆలోచించుకోండి. మీ తలంపులను పరీక్షించండి. మీరు విశ్వాసంలో ఉన్నారా లేరా అని మీరు తెలుసుకోండి. ప్రభు చిత్తం మీ జీవితంలో మీరు నెరవేర్చుచున్నారా లేదా అని మీరు ఆలోచించుకోండి. ఆయన ప్రతి మనిషి యొక్క తలంపులను ఎరిగి ఆయన జవాబిచ్చేవాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. గనక ఎవరిని గురించి కూడా కీడు తలంచకండి. ఎవరికైనాను కీడు జరగాలని ఆశించకండి. ఎవరికైనాను ఐశ్వర్యం ఉండకూడదని ఆశించకండి. అది నీకే కీడు చేస్తుంది. నువ్వు అందరినీ బ్లస్ చేయమన్నాడు దేవుడు. ఒట్టిగా చెప్పలే, నిన్ను బ్లస్ చేయడానికే. నువ్వు బ్లెస్సింగ్స్ విత్తితే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. నువ్వు శాపనాలు విత్తితే నీకు శాపనాలు పండుతుంది. పండ్లు కొరకడం విత్తితే పండ్లు కొరికే వాళ్ళు మినిమం 30 మంది అయినా ఉంటారు. నువ్వు ఒక్కడే కొరికినావు, నీ మీద కొరికే వాళ్ళు 30 మంది. అందుకే లెట్ అస్ అవాయిడ్ సచ్ ఎక్స్పీరియన్సెస్. లెట్ అస్ టేక్ ఎ రైట్ డిసిషన్ దట్ ఐ జస్ట్ వాంట్ టు ప్లీజ్ మై గాడ్. నేను ప్రభువును సంతోషపెట్టడానికి ఇష్టపడుచున్నాను. ఇది ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దానికి తీర్పు తీర్చను. ఆయన తీర్పు తీర్చువాడు. నేను అందరినీ ప్రేమిస్తాను, నేను అందరినీ ఆశీర్వదిస్తాను, నా మీద సనుకున్న వారిని కూడా నేను బ్లస్ చేస్తాను, నా గురించి చెడుగా ప్రచారం చేసిన వారిని కూడా నేను బ్లస్ చేస్తాను. అటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకోగలరా? ఆయన మిమ్మల్ని ఆశీర్వదింపబోచున్నారు. ఆర్సీసీ సంఘమా, దేవుడు మిమ్మల్ని బ్లస్ చేయబోచున్నారు. మీ ఇల్లు సుందరంగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవుడు మీ ఇంట్లోనికి వచ్చినప్పుడు ప్రశాంతత ఉండాలని దేవుడు కోరుచున్నారు. అక్కడ ఏమీ అయోమయం ఉండకూడదని దేవుడు కోరుచున్నారు. మీ భార్యభర్తలు మీ ఇరువురి వ్యవహారములలో, మీరిరువురి మాటలలో దాపరికం ఉండకూడదని దేవుడు కోరుచున్నారు. యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. ఆయన ఎదుట మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలని దేవుడు కోరుచున్నారు.
మీలో ఉన్న ప్రతి విధమైన హైడింగ్ ప్లేసెస్ను ఓపెన్ చేయండి. కొన్ని తాళాలకు తాళపు చెవి ఎక్కడ ఉందో అని మనకు తెలియదు. ఏదో సందర్భంలో వేసాను తాళం, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది తాళం చేయి, ఎవరికి తెలియదు. కట్ చేయండి, యాక్సో బ్లేడ్ తీసుకొచ్చి తాళపు చెవి పోగొట్టుకున్నావని చెప్పింది. నువ్వు ఆ రూమ్ ఎందుకు మూసేస్తావు, ఓపెన్ చేసేసేయి. దాగుచోట ఉండకూడదు. లెటస్ బీ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. దేవుడు తన కృప ధారాళంగా మనకు అనుగ్రహించను. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ దినమందు పరిశుద్ధాత్ముడు తన కృప మనకు దయచేయనగాక, ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించనగాక. ఈరోజు ఒక ప్రత్యేకింపబడిన దినం. మీ మనసు ప్రశాంతం కావాలి. ఏదైనా మిమ్మను ఇప్పుడు కలవరపరచుచున్న ఏదైనా ఒక ఫీలింగ్ మీ లోపల దాగి ఉంటే, లెట్ అస్ సే సారీ లార్డ్, ఆయనకు చెప్తాం, ప్రభువా నన్ను క్షమించు, నీ పవిత్ర రక్తములో నన్ను కడుగు, నీ సన్నిధిని నాకు దయచి, నన్ను శుద్ధి చేయి, నీ బిడ్డగా నన్ను వాడుకో ప్రభువా అని ఈ రాత్రి మనం ఈ పగలు వేళలో మనం ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభువుకు ప్రీతికరమైన జీవితాన్ని కొనసాగించడానికి సమర్పిద్దాం. అందరం తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మీ సన్నిధిని, నీ సమాధానమును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ కృపలతో మమ్మల్ని నింపుచున్నందుకు స్తోత్రం. ఈ దినమందు సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితం నీ ఎడల ట్రాన్స్పరెంట్గా ఉండాలని ప్రభువా నీవు ఇష్టపడుచున్నావు. మేము అలాగనే ఉండుటకై మమ్మల్ని సమర్పిస్తున్నాం. మా నడక, మా పడక, మా తలంపు, మా మాటలు, మా క్రియలు అన్నీ మీకు తెలుసు అని మాకు తెలియపరచినందుకు ప్రభువా బహు జాగ్రత్తగా జీవించే ధన్యత మాకు దయచేయండి. ఒకరినొకరు ప్రోత్సహించుటకును, ఒకరినొకరు బలపరచుటకును, దైవ చిత్తం నెరవేర్చుటకును మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ పవిత్ర రక్తములో మీ బిడ్డలను కడుగుమని, వారి లోపములను క్షమించమని, నీ పవిత్ర రక్తములో వారిని శుద్ధి చేయమని, మీ సాక్షులుగా వారిని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.